నిరుపేదలకు న్యాయం చేయడం కోసమే తుది శ్వాస వరకు పని చేస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు గ్రామంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కొడాలి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమాకు మాటలతో చురకలంటించారు. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో అందిన కాడికి దోచుకుని ఇప్పుడు కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమాపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతి కంచమైతే దేవినేని ఉమా చెంచా అని విమర్శించారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న టీడీపీ నేతలకు సిగ్గులేదని ధ్వజమెత్తారు. నిరుపేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో అవినీతి చేసే దౌర్భాగ్య స్థితిలో తాను గాని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ గాని లేమని స్పష్టం చేశారు. నిరుపేదలకు న్యాయం చేయడం కోసమే తుది శ్వాస వరకు పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జి కొండూరు జెడ్పీటీసీ అభ్యర్థి చక్రధర్రావు, ఎంపీపీ అభ్యర్థిని వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ, మాజీ ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు, మాజీ జెడ్పీటీసీ ఖాజా బ్రహ్మయ్య, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎవరు పోనన్న తీసుకుని మొన్న ఎవరో మా ఆవిడ ఎవరు ఉన్నారు తీసుకుని చేస్తే వెంకటరత్నం కడితే ఏమ వెంకటరత్నం గారు చెప్పనండి ఏంట్రా చెప్పేది వాళ్తున్నాను తప్పని పెట్టేశారు. ఈడు ఇంత పోటీగాడు సిగ్గు సార్ అనేది గాలి మాటలు ఏంటి కేపీ ఓ 150 ఎకరాలు ల్యాండ్ కొన్నాడు. ఇవన్నీ 600 ఎకరాలు 800 ఎకరాలు పట్టాలు ఇవ్వాలి. మీ అందరికీ ముఖ్యమంత్రి గారు సంవత్సరాది పండగకి నేను ఇచ్చేస్తాను మొత్తం ఫిల్ చేసేయాలి ల్యాండ్, అలాగే రోడ్లు వేయాలి, మీరు విడగొట్టేయాలి, పట్టాలు ఇవ్వాలన్నాడు. నా కాన్స్టిట్యూన్సీలో ఒక 400 ఎకరాలు కొన్నాడు. ఇవన్నీ కూడా నేను కానీ కేపీ కానీ ఇన్వాల్వ్ అయ్యి పార్టీ వాళ్ళందరిని ఇన్వాల్వ్ చేసి 3 నెలలు మే తర్వాత మళ్ళీ మట్టి దొరకదు. అదేవిధంగా పూలుద్దామన్న రోడ్లు వేద్దామన్న తర్వాత వర్షాలు పడిన తర్వాత ఇబ్బంది ఉంటుంది. మేమందరం ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరితో డబ్బులు పెట్టించి ఒక 5 వయసులు పిల్లకూడని దొరకు బిల్లులు రావాలి అయినా కూడా మేము అడగట్లా. మేము ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికం చేస్తే దీంతో 45 లక్షలకి గవర్నమెంట్కి పంపించారు. రైతులకు 35 లక్షలు ఇక్కడే ఊళ్ళోనే ఉంటారు కదా రైతులు, ఏ రైతు అని వచ్చి చెప్పనండి వీడు చెప్తాడు. 35 లక్షలకే గవర్నమెంట్ ఇచ్చి 10 లక్షలు కేపీ తీసుకున్నాడు. దీంతో 100 ఎకరాల 100 కోట్ల అవినీతి జరిగింది. మట్టిలో ఒక 100 కోట్ల ఫారెస్ట్ ల్యాండ్ తగ్గేసి తీసుకొచ్చి పోసి అసలు మట్టి పుల్లి చేస్తే ఎకరానికి ఎంత అవుతుంది? 80 కోట్ల రూపాయలు పెట్టి ఫిల్ చేసాం, 80 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. దీంతో ఇలా ఏది పడితే అది నోటికి వచ్చినట్టు పిచ్చుకుక్కలాగా మురుగుతూ ఉంటాడు. జనం అమాయకులు, ప్రజల అమాయకులు. మనం కనుక బండలు వేస్తే కేపీ మీద, నాని మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ నమ్ముతారని చెప్పి ఈ పోసుకోలు మాగాడు అన్ని బోదరపల్లని చేశాడు మంత్రి గారు. చంద్రబాబు నాయుడుకి ఇరిగేషన్ మంత్రికి ఎందుకు పెట్టుకున్నాడు ఇతన్ని? మా జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ని పెట్టాడు.